ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో రహదారుల ప్రారంభోత్సవం అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారయం శివాజీ, ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ హాజరయ్యారు. యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు స్వయం ప్రతిపత్తితో పనిచేయాలి, నన్నయ్య వర్సిటీ తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి చెందింది, 35,000 మంది అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ విగ్రహాలు, అంబేద్కర్ విగ్రహం మాత్రం అది పెట్టాలి కార్యక్రమం అంటే చెప్పాలి. కానీ శివాజీ ఆయన ఒకసారి రివ్యూకి వచ్చినప్పుడు ఒకటే అన్నారు, నీకేం కావాలన్నా సదా వేయ, అంటే నాకేమొద్దు ఈసీ గారు ఒకే ఒకటి నుంచి చేయండి. అది ఏంటంటే విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ స్టాట్యూ ఉన్నారు. అయితే దానికి ముందు ఏం చేశాను, ఇంకో 2 సార్లు రివ్యూకి వచ్చాడు. ఆయన రివ్యూకి ఎందుకు వస్తాడో నాకు అర్థమైంది. రివ్యూ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే ఆ అంబేద్కర్ గురించి. మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు మీరే లేదు ఆ లైబ్రరీ మాత్రం అంబేద్కర్ పేరు పెట్టండి అన్నారు, అప్పుడు అది చేశారు. మళ్ళీ 2వ ఇంటికి వచ్చారు, అప్పుడు అంబేద్కర్ స్టాట్యూ అన్నారు సభలో కూడా. అంబేద్కర్ పేరు పెట్టడానికి లైబ్రరీ కారణం ఏంటంటే ఒక్కటే, ఈ ప్రపంచంలో ఇద్దరే అత్యంత బాగా చదివేవారు. ఈ ప్రపంచం భారతదేశంలో కదండి, ప్రపంచం పేజీలు చదివాడు ఆ రోజుల్లో, అది అసాధ్యం. ఇంకొకటి, ఆ రోజుల్లో 8,000 పేజీలు చదివిన ఏకైక వ్యక్తి ఉన్నారంటే అది అంబేద్కర్ మాత్రమే. అందుకని అంత గొప్ప చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆయన పేరున మాత్రమే. సో ఇప్పుడు మన పెందుర్తి వెంకటేష్ గారిని మా విద్యాదేవి ఉద్దేశించి ప్రసంగించి కోరుతున్నాను. సభాధ్యక్షుడు, ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథి, రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ రథసారథి, అనేక ఒడిదుడుకుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదానికి నడిపించడానికి నిధులు సమకూరుస్తూ పనిచేస్తున్న గురువర్యులు యనమల రామకృష్ణ గారికి, ఎస్సీఎస్టీ చైర్మన్ శివాజీ గారికి, పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ గారికి, ఇతర హెచ్ఓడీలకి, రిజిస్టార్ గారికి, అందరికీ ఇక్కడికి విచ్చేసిన, నాతో పాటు విచ్చేసిన మండల ప్రెసిడెంట్ ప్రసాద్ గారు, జడ్పీసీ రత్నం గారు, ఏఎంసీ చైర్మన్ కనకా నాగేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరెడ్డి గారు, ఆసుపత్రుల అభివృద్ధి కమిటీ సభ్యులు, అనేక మంది ఎంపీటీసీలు, వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సహజంగా మాకంటూ ఎక్కడ కాలేజీ లేవు, నేను ఏ కాలేజీలకి అధిపతిని కాదు, ఏ కాలేజీ నుండి నాకు ఏ రకమైన రిమ్యునరేషన్ వచ్చే పరిస్థితి లేదు. కానీ నేను గర్వంగా చెప్పుకోగలను నన్నయ్య, ఎందుకంటే ఇక్కడ వేసిన ప్రతి శంకుస్థాపనలోనూ నా చెయ్యి ఉంది, ఇక్కడ వేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ నేను పాల్గొన్నాను. నా కళ్ళ ముందు శాఖమంత్రులు, సీనియర్ నాయకులు శ్రీ యనమల రామకృష్ణుడు గారికి, అలాగే ఎస్సీ ఎస్టీ చైర్మన్ శ్రీ కార్పుల శివాజీ గారికి, స్థానిక నన్నయ్య యూనివర్సిటీ దాని గురించి ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు చెప్పిన వరకు కూడా, రిజిస్టార్ గారు చెప్పిన వరకు, రిజిస్టార్ గారు చైర్మన్ వీసీ గారు అంటారు, వీసీ గారు చెప్పే వరకు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని యూనివర్సిటీల కంటే చాలా పెద్దదని చెప్తే నాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళు చాలా చాలా సంతోషంగా ఉంది. ఉచ్చారాయణ గారితో పరిచయం మాకు ఇవాళ పరిచయం కాదండి, ఆయన కల్చరల్ కమిషనర్గా ఏదో ఉన్నప్పుడు అదేమిటండి మనం చేసింది సీరియల్ తీసాం, మన ఆంధ్ర చరిత్ర గురించి ఒక అడ్మినిస్ట్రేటివ్గా డిసిషన్ తీసేసుకున్నాం ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించిన తప్పుడు, దానివల్ల 35,000 మంది బెనిఫిట్ పొందుతారు, మీ దాంట్లో 100 మంది. దీనివల్ల దాదాపు 450 కోట్ల రూపాయలు భారం పడుతుంది ప్రభుత్వం మీద. ఇప్పుడు మేము ఇబ్బందికరమైనప్పుడు కూడా మీరు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయాలన్నీ చేస్తాం. అంచేత ప్రభుత్వం ఇబ్బంది పడినా పర్వాలేదు, దాన్ని ఏదో విధంగా తట్టుకొని వస్తాం,
మీ ప్రజలు మాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క సంతోషాన్ని చూడాలనేటువంటిదే ఈ ప్రభుత్వం యొక్క ఏకైక లక్ష్యం. బస్సు కానీ ఆటో కానీ ఎక్కడానికి వచ్చిన వాళ్ళకి లైట్లు అక్కడ లేదని గ్రహించి అక్కడ ఒక సోలార్ లైట్ కూడా వేయించాలి తీసుకొచ్చి మీకు. అంటే విద్యార్థులు ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు పడకుండా ఉండాలి. అందుకని అక్కడ ఏ పంచాయతీ నుంచి లైట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం అనంతపురం శ్రీ సివెన్ కన్వెన్షన్ హాల్ నందు జరిగింది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ యూత్స్ లివింగ్ ఇన్ అనంతపూర్ డిస్టిక్ సార్. సో ఫార్ విత్ ది ఎఫర్ట్స్ ఆఫ్ our state government, we could select 2,231 Anantapur youths who have completed diploma, whatever trade they have studied. We have trained them, so far 380 people have been recruited for Kia Motors, and the recruitment process is still going on, for which we are giving training, sir. Apart from these 380 persons recruited for diploma related works, we have recruited another 800 people and have been appointed in various other places, sir, like shop floor and landscaping, canteen, housekeeping. So in various sectors they have recruited 1141 people in total, sir. Again, we are very grateful to you, sir, that you have taken a mission to make Anantapur district as a educational hub and hub of national institutions, because of which we could get sanctioned build the national premier institution in Penugonda mandal, in Somandapalli mandal. Next, we have got the మాట్లాడారు. ఈ రోజు 40,000 కోట్ల రూపాయలు ఎల్ఈడి బల్బులకు వెళ్తే ఎనర్జీ సేవింగ్ వస్తుంది. 40,000 కోట్ల రూపాయలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మూడవది, ఈరోజు మీరు చూస్తే రాజధాని, మీరు అందరూ ఏమనుకున్నారు రాజధానికి ఎక్కడి నుంచి డబ్బులు ఖర్చు పెడుతున్నారని. నా దగ్గర డబ్బులు లేవు, నేను ఒకటే చెప్పాను ఆడసు కూడా, నా దగ్గర డబ్బులు లేవు. మిగిలిన డెవలప్మెంట్ కదా రాజధాని ఎంత చేయాలని ఆలోచించడం ఒక పార్ట్ వచ్చింది. సింగపూర్ నా ఒక క్లోజ్గా ఉంటారు, సింగపూర్ లాంటి టౌన్ కడతారని చెప్పారు. అక్కడి నుంచి ఆలోచించి సింగపూర్ గవర్నమెంట్ అడిగాను, మాకు మీరు హెల్ప్ చేయాలి, హెల్ప్ చేస్తా ఉన్నా. అప్పుడు నేను ల్యాండ్ పోలింగ్ కాన్సెప్ట్ ఇచ్చాను. ల్యాండ్ పోలింగ్లో ఏంటి, రైతులకు పిలిపించాను, మీరు నన్ను నమ్మండి, మీకు దీనికంటే 5-6 రెట్లు ఆదాయం ఎక్కువ వస్తుంది, మీరు ఆ ల్యాండ్ నాకు ఇస్తే నేను డెవలప్ చేసి బ్యాక్ మీకు ల్యాండ్ ఇస్తాను, 25-30% నెగోషియేట్ చేశాం. అదే మరి వాళ్ళకి కావాల్సినటువంటి ఇయర్లీ ఇస్తాను డబ్బులు 35,000-50,000 ఎకరాలు డబ్బులు ఇచ్చాం, పేదవాళ్ళకు పింఛన్లు ఇచ్చాం. అన్ని చేసిన తర్వాత మొత్తం ఒక్క లిటిగేషన్ లేకుండా 35,000 ఎకరాలు ఇచ్చాం. దట్ ఈజ్ వర్త్ అబౌట్ 40-50 క్రోర్స్ నో లిటిగేషన్. చాలామంది పాలిటిషియన్ ట్రై చేశారు లిటిగేషన్ పెట్టించాలని, రాజధాని రాకూడదని. సరే ప్రధానమంత్రి గారు మనకు డబ్బులు ఇస్తామని చెప్పి కథలన్నీ మాట్లాడి ఆయన ఇచ్చి 500 కోట్లు, అది ఒక కేబుల్ కూడా కాదు సరిపోదు. ఎందుకంటే ఇక్కడ ఈ సిటీలో మొత్తం అండర్ గ్రౌండ్ కేబుల్కి వెళ్ళిపోతున్నాం. వాటర్ అండర్ గ్రౌండ్, డ్రైనేజ్ అండర్ గ్రౌండ్, సీవరేజ్ అండర్ గ్రౌండ్, కేబుల్ నెట్వర్క్ అండర్ గ్రౌండ్, ఇంకొక పక్కన ఏదైనా వాటర్ వాడింది కూడా మళ్ళీ రిలీజ్ చేయడానికి కూడా అండర్ గ్రౌండ్. అన్ని ఎక్కడ రోడ్డు కట్ చేసే పరిస్థితులు మన రోడ్డు చూస్తూ ఉంటారు కదా, తెల్లవారితో రోడ్డు వేస్తారు, మధ్యాహ్నం మళ్ళీ కట్ చేస్తారు. ఇంకొక ఆయన ముందు ఒక ఆయన వస్తాడు, డ్రైనేజ్ ఆయన వస్తాడు, ఆయన కట్ చేస్తాడు. మరుసటి ఒక ఆయన వస్తాడు, నీళ్ళు వేసే వస్తాడు, వాడు కట్ చేస్తాడు. సేమ్ రోడ్ కట్ చేస్తానే ఉంటాడు ఇంకా, అక్కడ అలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు వీఆర్ గోయింగ్ 1 మోర్ స్టెప్ అహెడ్. ఏసీ డిస్ట్రిక్ట్ కుడి మొత్తం ఇళ్ళకు కూడా మీకు గ్యాస్ ఇచ్చినట్టు డిస్ట్రిక్ట్ కూలింగ్ పెట్టేసి మీరు స్విచ్ ఆన్ చేసుకుంటే కూలింగ్ వచ్చేస్తారు ఏసీ ఒకసారి. దట్ వీఆర్ గోయింగ్. దీంట్లో 30-40% సేవింగ్ వస్తుంది. మనం చేస్తాం ఇప్పుడు ఈ హాల్ ఉంది, ఆన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా మిషన్ ఆన్ చేసి చేస్తుందిగా. అవసరమైనప్పుడు ఆడుకున్నారు, ఒక మీటర్ పెట్టారనుకోండి చాలా జాగ్రత్తగా ఆడుకుంటారు. దట్ వీఆర్ గోయింగ్.
ఇలాంటి ఐడియా చేస్తే ఎంత అవుతుంది మొత్తం డబ్బులు చూస్తే 48,000 కోట్లు అవుతుంది ఇప్పుడు దానికి దగ్గర 35,000 కోట్లు పన్నులు దూరంగా జరుగుతున్నాయి అది అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం మనకు కొంతమందికి రోడ్లు కూడా ల్యాండ్ ఇచ్చాం కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చాం ఇంకో పక్కన ప్రైవేట్ వాళ్ళు వస్తే మంచి ఎస్ఆర్ఎం వీట్ ఇలాంటి వాళ్ళకి ఇచ్చాం అన్ని ఇచ్చిన తర్వాత 6,000 ఎకరాలు మిగులుతుంది 5 నుంచి 6,000 ఎకరాలు ఈ 5,000 6,000 ఎకరాలు కానీ మనం అమ్ముకుంటే 50,000 కోట్లు వస్తుంది యూ కెన్ సీ ది మెకానిజం సో దాట్ డే వన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్కమ్ అడిషనల్ దట్ ఈస్ ఎకానమీ సో రేపు రాబోయే రోజుల్లో ఆ సిటీ వరల్డ్ క్లాస్ సిటీ అవుతుంది ఒక ఎకో సిస్టమ్ వస్తా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు చిన్న విషయం నిన్న ఫార్ములా 1 21.3 కోట్లు ఖర్చు పెట్టాం వాటర్ ఫార్ములా 1 75 కంట్రీస్కి లైఫ్ సాటిస్ఫాక్షన్ ప్రోగ్రామ్ సాటిస్ఫాక్షన్ 95 రావాలి పబ్లిక్ సాటిస్ఫాక్షన్ 76 నుంచి 90కి వెళ్ళాలి రెండోది నేను ఇప్పుడు చెప్పినట్టు నేను 15% గ్రోత్ రేట్ రావాలి అనంతపురం జిల్లా అనదర్ 15 ఇయర్స్ ఇయర్ ఆన్ ఇయర్ 15% గ్రోత్ రేట్ కావాలి ఈ 3 సెక్టర్లు ఇచ్చి చేయాలి టోటల్గా డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ సహా పబ్లిక్ని గుడ్ విల్ క్రియేట్ చేసే పరిస్థితిలో మనం ఉండాలి ఇది ఇంకా నేను మొత్తం నేను కూడా ఒకసారి చదువుతాను నాకేంటంటే అల్టిమేట్గా క్రైమ్ కూడా మీరు చూస్తే సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అనంతపురం డిస్టిక్లో ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో ఇండస్ట్రీస్ తర్వాత వాటర్ రావడము అన్నీ దృష్టిలో పెట్టుకొని లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి విజన్ ప్రకారం మేము పోలీస్ శాఖ పనిచేస్తాం సార్ నెక్స్ట్ సార్ లాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఓవరాల్గా పీస్ఫుల్గా ఉంది సార్ డిస్టిక్ట్ ఈ సంవత్సరము గత సంవత్సరం కంటే క్రైమ్ బాగా దత్తముఖం పట్టింది సార్ మేజర్ హెడ్స్లో చూస్తే బాడీ ఆఫెన్సెస్ కానీ క్రైమ్ అగెన్స్ ఎస్సీ ఎస్సీ కానీ క్రైమ్ అగెన్స్ ఉమెన్ కానీ ప్రాపర్టీ క్రైమ్ కానీ రోడ్ యాక్సిడెంట్స్ కానీ అన్నీ కూడా బాగా తగ్గుముఖం పడుతున్నాయి సార్ దాదాపు 31% క్రైమ్ మేజర్ హెడ్స్ కింద మేము రిడక్షన్ చేయడం జరిగింది సార్ సార్ ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా మీ డైరెక్షన్స్ ప్రకారం పబ్లిక్ని ఎంగేజ్ చేయడం సార్ పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడము మంత్లీ క్రైమ్ బులెటిన్ గ్రామాల్లో సభలు పెట్టడము ఇవన్నీ కూడా పబ్లిక్ ఎంగేజ్ చేసి క్రైమ్ తగ్గించడానికి ముఖ్యంగా మేము కృషి చేస్తున్నాం సార్ తర్వాత ప్రొయాక్టివ్ పోలీసింగ్ రౌడీ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయడము పోలీస్ స్టేషన్లో నేరం చేసి ఇంకో పోలీస్ స్టేషన్లో నివసించే వాళ్ళని డివైడ్ చేసి జిల్లాలో ఎక్కడ నేరం చేసినా కూడా ఆ కన్సర్న్ అతను నివసించే పోలీస్ స్టేషన్కి అతని డేటా పంపి అతన్ని వాచ్ అక్కడ లోకలైజ్ వాచ్ పెట్టినట్టుగా మేము చర్యలు తీసుకుంటున్నాం సార్ తర్వాత వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ ఆధార్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి ఒక పాత నేరస్థులు ఎవరైనా దొరికితే అతని మొత్తం డేటా మన దగ్గర ఫింగర్ ప్రింట్స్ ఉన్నట్టుగా మేము తయారు చేస్తున్నాం సార్ తర్వాత ఫేస్ రికగ్నిషన్ కూడా జిల్లాలో ట్రయల్ బేసిస్ మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాం దీస్ ఆర్ థింగ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు ఇది ఎక్సలెంట్ ఇది కంటిన్యూ చేయాలి సిటిజన్ ఎంగేజ్మెంట్ కంటిన్యూగా ఉండాలి రెండోది ఈ క్రైమ్ బులెటిన్ కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేసి మళ్ళీ మెంటల్గా ప్రిపేర్ చేయాలి హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఒకసారి చెప్పి చేస్తే మళ్ళీ స్లిప్ అవుతారు ఒకటి ఎన్ఫోర్స్మెంట్ ఒకటి ఎడ్యుకేషన్ యాజ్ ఓ కంటిన్యూస్లీ క్రైమ్ డీటెయిల్స్ కూడా చెప్తూ ఎడ్యుకేట్ చేస్తామంటే ఇట్ విల్ బికమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ డిస్ట్రిక్ట్ మీరు లా అండ్ ఆర్డర్ ఎంత ఎఫెక్టివ్గా మెయింటైన్ చేస్తే అంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది బీ క్లియర్ అలానే చెప్తున్నారంటే దీన్ని లాజికల్గా తీసుకెళ్ళండి కంటిన్యూగా ఇప్పుడు ఇంకా ఎవరైనా 1 or 2 సజెషన్స్ ఇవ్వాలంటే మేము చెప్పడం కాదు మీరు కూడా మహాలనుకుంటారు టైం తక్కువ ఉంది మళ్ళీ మాకు మీటింగ్ కూడా ఉంది ఈరోజు వాస్తవం కట్టి నేను పార్టీకే కేటాయించాలనుకున్నాను రాత్రి కూడా 2:30 అయింది నాకు బట్ జిల్లాకు వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ చేసేది మీరు కాబట్టి మీకు కూడా ఒకసారి నేను షేర్ చేసుకోవడం మనమందరం కలిసి సేమ్ వేవ్ లెంగ్త్లో పనిచేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి అందుకని ఈ మీటింగ్ పెట్టుకున్నాం
ఇప్పుడు ఎవరైనా చెప్పాలంటే కొన్ని సజెషన్ ఏదర్ ట్రెవీ యువర్ డిపార్ట్మెంట్ ఆర్ జనరల్ ఎవరు ప్లీజ్ ఎనీ హెచ్ఓడీస్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ రెండు రకాలు, ఒకటి ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్, రెండు ఎడ్యుకేషన్ అండ్ వర్క్. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను మీకు, జెడ్బిఎన్ఎస్ ఇస్ ఎ గుడ్ మోడల్ ఫర్ ఎడ్యుకేషన్ ఆల్సో ఆల్ డిపార్ట్మెంట్స్ యూ అండర్స్టాండ్ దాట్. జెడ్బిఎన్ఎస్ లో ఏం చేశారంటే బెస్ట్ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేశారు. ఆ ఫార్మర్ జెడ్బిఎన్ఎస్ చేసిన అతన్ని రిసోర్స్ పర్సన్ గా పెట్టుకొని వేరే వాళ్ళు చేయిస్తున్నారు, అతన్ని వేరే గ్రామానికి పంపిస్తున్నారు, వేరే మండలానికి పంపిస్తున్నారు, వేరే జిల్లాకు పంపిస్తున్నారు, వేరే అత్యుత్తమ జిల్లా స్థాయి అధికారి జిల్లా పెట్టికల్లో 98% సాటిస్ఫాక్షన్ సాధించినందుకు పిడి డిఆర్డీఏ గారిని అభినందిస్తూ ప్రశంసలు అందజేయవలసిందిగా కోరుతున్నాను సార్. అలాగే డాక్టర్ ఎం అనుకుమార్ ఉత్తమ కోఆర్డినేటర్ ఆర్టీజీఎస్ తహసీల్దార్ ఆర్టీజీఎస్ రెవెన్యూ శాఖ శ్రీ శివమూర్తి జిల్లాలో అమలు ఉత్తమ క్షేత్ర స్థాయి అధికారి పింఛన్ పంపిణీ పంచాయతీ సెక్రటరీ దర్శనపల్లి భద్రపల్లి మండలం శ్రీ చిన్నస్వామి జిల్లాలో ఉత్తమ చోట్ల జిల్లాలు నిగిడి రామన్ సంగట మండలం ఇక్కడ ఇక్కడ చూ అది పట్టుకోండి. ఓకే సార్. అనంతపురం జిల్లా నందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో జరుగు తెలుగుదేశం పార్టీ జిల్లా స్థాయి సమావేశానికి రాయదుర్గం నియోజకవర్గం నుండి భారీ ఎత్తున వాహనాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బయలుదేరారు. ఈ కార్యక్రమానికి రాయదుర్గం పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పసుపులేటి నాగరాజు జెండా ఊపి ప్రారంభించారు.
ప్రకాశం జిల్లా చీరాలలో కార్తీక మాసం సందర్భంగా సూర్యోదయానికి ముందు నుంచి శైవక్షేత్రాలు శివనామ స్మరణతో జ్వాలాదీప కాంతులతో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తి శ్రద్ధలతో శివనామంతో అభిషేకములతో కుంకుమార్చనలతో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ చలిని మంచును సైతం లెక్క చేయకుండా వేకోజాము నుంచే మహిళలు సముద్ర స్నానాలు ఆచరిస్తూ సముద్రం ఒడ్డున కార్తీక దీపాలు వెలిగిస్తూ ప్రజలు వారి భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. దీపకాంతులతో చీరాల సాగర తీరం దేదీప్యమానంగా వెరుగులు విరజిమ్ముతూ అయ్యప్ప భక్తులు శివభక్తుల పాటలతో మారుమ్రోగింది. వాడరేవుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చీరాల డిఎస్పి వల్లూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్ పహారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐతో పాటు ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. భక్తులు ఏర్పాట్లు చూసి సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా చీరాల సబ్డివిజన్లో గల వాడరేవు, రామాయపట్నం, రామాపురం, పుట్టి సుబ్బయ్యపాలెం, చిన్నగంజం ఈ ఏరియాలో చీరాల సబ్డివిజన్ తరఫున పోలీసు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇక్కడికి వచ్చే భక్తులకు కానీ ఈ సముద్ర స్నానాలు చేసేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాటు జరిగింది. అలాగే వాహనాలకు సపరేట్గా పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలాంటి అవసరం లేకుండా చేశాము. అలాగే కొంతమంది వాహనాల్లో తాగి మరి స్పీడ్గా ర్యాష్గా రావడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి బ్రీత్ ఎనలైజ్ పెట్టేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అలాగని ఇక్కడ మన చీరాల రూరల్ సిఐ గారు భక్తవత్సల రెడ్డి గారు ఆధ్వర్యంలో వన్ టౌన్ సిఐ గారు సూర్యనారాయణ, అలానే టూ టౌన్ సిఐ గారు రామారావు గారు, అక్కడ ఇంకోలు సిఐ గారు మన శేషగిరి రావు గారు వీళ్ళందరూ కలిసి వీళ్ళ ఆధ్వర్యంలో మొత్తం 150 మంది స్టాఫ్తో అలాగే అక్కడ గజ ఎత్తగాళ్ళని పెట్టడం, బోర్డ్స్ పెట్టేసి లోపలికి వెళ్లకుండా ఏర్పాటు చేయడం ఇలా చేసాం. భక్తులంతా చాలా హ్యాపీగా స్నానాలు చేసుకుని ఎవరిదానో వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ ప్రజలకు కూడా మేము కోరేది ఏంటంటే విలువైన వస్తువులు కానీ ఇలాంటి ఏదైనా తెచ్చుకోకుండా సముద్ర స్నానం చేసి తమ ఇళ్ళకి వెళ్ళాలని. జుట్టు కొద్దిగా ఎత్తు పెట్టాల్సింది. మీ వస్తువులు పోకుండా మీరే జాగ్రత్త పట్టుకోవాలి. మీ ఏమైనా లగేజ్లు ఉన్నట్టయితే మీకు సంబంధించినటువంటి వ్యక్తులను పెట్టి మీరు మునిగి రావాలి. తెలియని వ్యక్తుల్ని నమ్మద్దు. మీ పక్కనే దొంగలు ఉన్నారు. జాగ్రత్త. పెట్టేసి
అనంతపురం జిల్లా కంబదూరు మండలం కోరాకులపల్లి గ్రామంలో గ్రామదర్శిని అధికారులకు ప్రజలకు మధ్య రసాభాస జరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తాయనే ఆశతో ప్రతి స్కీముకు జిరాక్సులు కావాలంటారు. ఏ ఒక్క సమస్య పరిష్కరించరు. సంవత్సరానికి 10-16 సార్లు జిరాక్సులు తీసుకుని పోతారు. ఫలితం లేదని గ్రామ ప్రజలు సభలో అధికారులపై వాదన చేశారు. ఇది మా గ్రామ సమస్యను మొరపెట్టుకున్నా కానీ దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఆఫీసులు చుట్టూ తిరిగి తిరిగి ఓపిక లేకుండా పోతుందని అధికారులపై ప్రజలు కన్నెర్ర చేశారు. వాళ్ళకి మానవత్వం అని కానీ లేకపోతే వాళ్ళ మనుషులు అయితే కానీ ఎన్నడన్నా ఒక్క రోజు వచ్చి చెక్ చేశారు. మాకు తెలుసు వర్షాలు కావాలని తెలుసు. రైతులు మొన్నకొండ బస్ బదులు ఇంకోటి తాకి చచ్చిపోయి ఎందుకంటే రోగా వస్తే చూసేదానికి అగ్రికల్చర్ ఉండదు. యాడ్ పంట పెట్టిన అగ్రికల్చర్ ఉండదు. హార్టికల్చర్ మేము తిడతామా? మేము బ్యాస్టర్స్ అని తిట్టలేమంటే ఇంకా బ్యాస్టర్స్ అని మాత్రం తిట్టలేము. వాళ్ళు 70-80 జీతం తీసుకుని కూర్చొని పెద్ద మనిషి సంవత్సరంలో ఒక్కరోజు టమేటా రైతు నాశనం అవుతాడు. ఒక్కరోజు వచ్చినాడు సార్ చెప్పండి. కర్నూలు జిల్లా డోన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల మధ్య భారీగా వివాదం. సినిమాలో విధంగా కొట్టుకున్న విద్యార్థులు. గొడవకు కారణం అమ్మాయి ప్రేమ విషయమనే తెలుపుతున్న స్థానికులు. డోన్ మండలం కొత్తకోట ప్యాపిలి మండలం హుస్సేన్పురం గ్రామాలకు చెందిన విద్యార్థులుగా గుర్తింపు. జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ను వివరణ కోరగా మాకు ఏ విషయం తెలియదని అంటున్న కాలేజీ అధ్యాపకులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న డోన్ సిఐ కళా వెంకటరమణ.
తూర్పుగోదావరి జిల్లా బెక్కువలు మండలం కొమరిపాలెం గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం నుండి మొదటిసారిగా తయారైన వెర్మి కంపోస్టుకు మంచి డిమాండ్ ఏర్పడినట్లు జిల్లా రిసోర్స్ పర్సన్ ఎంఎస్ఎన్ రెడ్డి బాబీ తెలియజేశారు. కొమరపాలెం గ్రామంలో 1,000 కేజీలు తయారు కాగా రైతులు మరియు ప్రజలు విడివిడిగా 500 కేజీలు కేజీ 10 రూపాయల చొప్పున తీసుకోగా ఆదివారం ఉదయం తేతల చంద్రశేఖర్ రెడ్డి అనే ఆదర్శ రైతు వరిచేను దమ్ముసాలలో వేయటకు 500 కేజీలు తీసుకొని తొలకరిలో కాంప్లెక్స్ ఎరువు బాగా తగ్గించి సోమేశ్వరం లొల్ల కేంద్రాల నుండి తెచ్చిన వెర్మి కంపోస్ట్ వాడడం ద్వారా మంచి బలమైన కుదుళ్లతో ఎక్కువ దిగుబడి సాధించినందున దాల్వా పంటలో కూడా ఉపయోగిస్తున్నానని అందరూ రైతులు కాంప్లెక్స్ ఎరువులు తగ్గించి సహజ ఎరువు వాడితే చీడ పీడలు ఆశించడం తగ్గుతుందని పురుగులు మొత్తం ఎచ్చలవిడిగా పడనవసరం లేదని తెలిపారు. కొమరపాలెం షెడ్లో వెర్మి కంపోస్ట్ మొత్తం అమ్మకం జరిగిందని తెలియజేశారు. నా పేరు చంద్రశేఖర్ది. నేను రైతుని. మేము వర్మి కంపోస్ట్ వాడి చాలా అద్భుతమైన ఫలితాన్ని సాధించాం. మేము సోమేశ్వరం నుంచి బాబీ గారు ద్వారా మేము తెచ్చి మేము చీలో వేసాం. ఈ వర్మి కంపోస్ట్ వల్ల ఆరోగ్యం పంటతో పాటు దిగుబడులు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. మాకు సేంద్రీయ ఎరువు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ కాంప్లెక్స్ ఎరువు వేయటం వల్ల ఇటువంటి భూసారం తగ్గిపోతుంది. ఈ వర్మి కంపోస్ట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మాకు 63 బస్తాల దిగుబడి వచ్చింది. పోయిన బొండాల దిగుబడి ఈ సంవత్సరం కూడా మేము ఇదే వాడుతున్నాం. మా కోమపాలెం గ్రామంలోనే ఈ ప్లాంట్ పెట్టారని తెలిసి మాకు ఇది మేము వాడటానికి మేము బాధ్యత మాకు సహకరిస్తున్నారు. కప్పటికీ రైతు కూడా సేంద్రీయ వరిలో వాడాలని చెప్పి నేను చెప్తున్నాను. అది దిగుబడి సాధించి ఆరోగ్య పంట మన దేశం ఇందులోకి కోరుతుంది. థ్యాంక్ యూ. ఎరువులు మందులు కొడత వల్ల భూములు పాడైపోతున్నాయని ఎరువుకి అలవడుతున్నామండి. వానపాలు ఎరువులకి చాలా బాగుంటాయని చెప్తున్నారండి. వాడుతున్నామండి, అందరూ వాడాలని ప్రయత్నిస్తున్నామండి. ఇప్పుడు మీరు ఇదివరకు వాడారండి కప్పలో కొద్దిగా మొక్కలకు వేసామండి, చాలా బాగా వచ్చినాయండి. ఇప్పుడు మరి చేలికైనా చేలికైనా ప్రయత్నిస్తున్నామండి. చెప్పండి. కారపొలం గ్రామం అండి మాది. రైతులు వ్యవసాయం చేస్తున్నాండి, మొక్కలకు వేసామండి. ముందు చాలా బాగా పనిచేసినండి. చేలుకు కూడా వాడదామన్న నిర్ణయంలోకి వచ్చామండి. పిండ్లు మందులు లేకుంటే చేలు పాడైపోతున్నాయి అంటున్నారండి. ఇతరు బాగుంటుంది అంటున్నారు, వాడదామని అనుకుంటున్నాను. మొక్కలు వేసానంటున్నారు కదా ముందు, అవి ఏమన్నా బాగా వచ్చినాయి? బాగా వచ్చినాయి అంటే ఈ పువ్వులు కానీ పళ్ళు కానీ నిగారి నిగారంతో బాగున్నాయండి. ఇప్పుడు చేలుకి వరి చేలు కూడా వేద్దాము. ఇవన్నీ తీసుకుంటున్నారు. కొమ్మరిపాలెం పంచాయతీ నుంచి వాడించి రైతులు చదువు వాడించాలి. వెరీ గుడ్. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం సింగగూడెం గ్రామంలో మడా నరసింహరావు సన్ ఆఫ్ రామలింగం భార్య నాగమణి 60 సంవత్సరాలు కిరాణా షాపు కట్టివేసి ఇంటిలోనికి వెళ్లిన వారిని ఇద్దరు వ్యక్తులు ముసుగులు వేసుకుని ఇంటిలోనికి ప్రవేశించి నాగమణి మెడలో నానుత్రాడు లాక్కొని చుండగా కేకలు వేయడంతో భార్య భర్త ఇద్దరిని ఐరన్ రాడ్లతో కొట్టి నానుత్రాడును లాక్కును పారిపోయారు. ఇద్దరిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ ఆర్ఎండ్బి బంగ్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో గురుజాల శాసనసభ్యులు యురపతి నేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐటీ పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేష్ గురుజాల నియోజకవర్గ పర్యటనను విజయవంతం చేసినందుకు నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలే వచ్చిన జనసందోహానికి నిదర్శనమన్నారు. సరస్వతి భూముల విషయంలో నేను రైతులకు అండగా నిలిచానని అందువల్లే నాపై కోడికత్తి డ్రామా కేసులో ఆరోపణలు చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఫ్యాక్షనిజాన్ని రూపుమాపి అభివృద్ధి కోసం కృషి చేశానని అన్నారు. నన్ను కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన సహనంతో ప్రజల అండతో నిలబడ్డానన్నారు. పిడుగురాళ్ల పట్టణంలో ఇంటి పన్ను పెంచబోమని అన్నారు. ఎవరైనా పెంచిన పన్ను ప్రకారం చెల్లించినా వారికి ఈసారి బిల్లులో తగ్గించుకోవడం జరుగుతుందన్నారు. వైఎస్ఆర్సిపి నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి అసత్య ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. రాష్ట్రంలో తెలుగుదేశం గెలుపు ఖాయమని చెప్పారు. ఈ విషయం ఈ సమావేశంలో పట్టణ మున్సిపల్ చైర్మన్ హైమావతి ఎల్లారావు, వైస్ చైర్మన్ అద్దంకి రత్నాకర్రావు, పట్టణ అధ్యక్షుడు పాండురంగ శ్రీను, చింతలపూడి రామ్మూర్తి, సొసైటీ అధ్యక్షుడు సర్వేశ్వరరావు, కౌన్సిలర్లు పసతి రవి, చిలక చిన్న, అంబటి హనుమంతరావు, దేవళ్ళ రాంబాబు, తాళ్ల వాసు తదితరులు పాల్గొన్నారు. నాకు ప్రాణం ఇప్పుడు చెప్పేసి అందరికి మనం చేస్తుందా నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన నాయకుడు విశాఖపట్నం రైల్వే జోన్ నివాల్సిందే ఎవరు?
మనిషిలేరు. మన వీధిలో పసి బిడ్డను అడిగినా కూడా చెప్తారు మోడీ గారి వాళ్ళు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మోడీ గారికి ఇద్దరు పుత్రులు ఉన్నారు. ఒకనేమో బొమ్మ పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో దానిలో గొప్ప పుత్రుడు పవన్ కళ్యాణ్ గారు. నేను అందరూ అడుగుతున్నా, ఒకనేమో మరుస్తాయి అంటున్నాడు, ఇంకొక ఆయనేమో ఫ్రేమ్లో తిరుగుతారు. ఏ నారాయణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వ్యతిరేకం ఒక్క మాట మాట్లాడారా? మీరు మాట్లాడారా? లేదు. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు? ఇది చూసే బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, మీ అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, టీ అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ. మేము ఇప్పుడు కుంభకరి మన చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడం ప్రయత్నిస్తారు. ఇంకా పక్కన మన బొమ్మపుత్రులో ఒక డ్రామా కంపెనీ ప్రారంభించారు. ఆ డ్రామా కంపెనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రెండు డ్రామాలు వచ్చినాయి సార్. మొదటి డ్రామా రాజీనామా డ్రామా. కేంద్రంలో ఉన్న బీజేపీతో రాజీ పడతారు, ఆంధ్ర ప్రజల్ని నామం పెట్టడం ప్రయత్నిస్తారు. మనందరం కలిసి ఎన్నికలకి కరెక్ట్గా సంవత్సరం ఉండగా ఎవరైనా రాజీనామా చేస్తే ఎన్నికలు రావాలని ఆ డ్రామా ఇస్తారు. అది ఫ్లాప్ అయింది.